టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడిని నిరసిస్తూ విశాఖ జిల్లా అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ మాట్లాడుతూ టీడీపీ పార్టీ ప్రజాప్రతినిధులపై అధికార పార్టీ నేతలు రౌడీయిజం చేయడం దారుణమన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించడం వల్ల ఏ విధమైన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యక్తిగత ప్రయోజనాల కోసం విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించిందన్నారు. విశాఖ అభివృద్ధి చెందాలంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రారంభించిన 12 అభివృద్ధి కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తే విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. లేని సమయంలో దొంగ చోటుగా ఈ వైసీపీ నాయకులు మా ఇంటిని ముట్టడించి దౌర్జన్యంగా నిరసన తెలిపి నా దిష్టుబొమ్మని తగలెట్టడం ఇంత చీప్ రాజకీయాలు నేను ఎక్కడ చూడలేదు. ఆ సమయంలో నేను ఊర్లో లేను. తెలుసుకున్న ఆ పార్టీ నాయకులు అందరూ మా ఇంటికి వచ్చారు. అక్కడే కూర్చొని వాళ్ళతో ఫైటింగ్ చేశారు. ఫైటింగ్ తర్వాత మా కోట్ల బాలాజీ మా చౌదరి వాళ్ళందరినీ కూడా కొట్టడం జరిగింది. మా ఇంటికి వచ్చి మా పార్టీ నాయకులనే కొట్టి తిరిగి మా వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇంత దౌర్భాగ్యంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి కూడాను చాలా అన్యాయం. దీన్ని ఖండిస్తున్నాం. అనకాపల్లిలో ఈ రోజుకు వచ్చి ఏ నాయకుడి ఇంటి మీద ఈ రాజకీయంగా 40 సంవత్సరాలు పడి చూస్తాను. ఏ నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇలా గొడవ చేసి దిష్టుబొమ్మలు కాల్చడం అలవాట్లేదు. అంతా కూడా ఈ అనకాపల్లి నియోజకవర్గం అనకాపల్లి పట్టణం అందరూ మంచి వ్యక్తులు. అందరూ కూడా పద్ధతి ప్రకారం ఏదైనా మాట్లాడుకుంటే ఏదో కౌన్సిల్లో మాట్లాడేవాడు లేదా మీటింగ్లో మాట్లాడడం లేదా పేపర్కి ఇవ్వడం కానీ పిల్లల మీద అటాక్ చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళని వాళ్ళు హీరోలు, అధికారం లేదు అని జీరోలు కాదు. మేము మా క్యాడర్లు ఒక క్యాక్ వేస్తే ఉప్పు నుంచి ఈ వైసీపీ వాళ్ళందరూ ఎగిరిపోతారని సంగతి తెలుసుకోవాలి. ఇటువంటి ఎప్పుడూ కూడా రిపీట్ అవ్వకుండా పద్ధతి ప్రకారం రాజకీయం చేసుకోండి. మీకు మంచిది, మాకు మంచిది. మా కార్డును రెచ్చగొట్టకండి. మా వాళ్ళు అసలే మంచివాళ్ళు కాదు. అలా కాపు చొందేస్తే మాత్రం చాలా స్పీడ్గా ఇబ్బంది పడే రోజులు ఉంటాయి. కాబట్టి సాంప్రదాయ ప్రకారం ఎవరి పార్టీలో రాజకీయం చేసుకుంటే మంచిదని తెలియదు.